రాత్రి పడుకునేటప్పుడు రహస్యంగా మీ వంటగదిలో ఇది ఒకటి పెట్టి చూడండి. తెల్లవారేసరికి మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే కాకుండా మీరు రాత్రి పడుకునేటప్పుడు ఇది మీ వంటగదిలో పెట్టుకోవడం వల్ల ఇక మీకు తిరుగులేని యోగం కలుగుతుంది అని మనకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి వంటగదిలో ఏ వస్తువుని పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా రేపు రాత్రి మీరు పడుకునేటప్పుడు వంటగదిలో ఈ యొక్క వస్తువుని ఖచ్చితంగా పెట్టి చూడండి. మీ ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది, మీ కష్టాలు సులభంగా తీరిపోతాయి, ఇక మీకు తిరుగులేని యోగంతో పాటు చక్కగా మీ జీవితం మారుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మనకేంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లలోనండి అనేక రకాల కష్టాలు అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది గొడవలు ఉంటూ ఉంటాయి. ఒకరంటే ఒకరికి అస్సలు కూడా పడదు, ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా మా ఇంట్లో అనేక రకాల సమస్యలు అనేక రకాల గొడవలు కష్టాలను మేము ఎదుర్కొంటూ ఉంటామండి. వాటి నుంచి మేము ఎలా బయటపడాలో అర్థం కాక చాలా వరకు కూడా సతమతం అవుతుంది అని బాధపడేవారు. అలాగే కాకుండా చాలా వరకు కూడా ఇల్లు సుఖంగా ఉండాలి, తులతూగుతూ ఉండాలి, ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకూడదు అని అనుకునేవారు ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది రాత్రి అండి మనం పడుకునేటప్పుడు రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా ఏంటంటే ఇది మన వంటగదిలో పెట్టుకోవాలి. మనము వంటగదిలో పెట్టుకోవడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మన ఇంట్లో ఏంటంటే మనకు తెలియకుండా అంటే ఎవరెవరో ఇంటికి వస్తూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు, అలాగే కాకుండా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా చక్కగా తరిమి కొట్టేయాలంటే ఈ యొక్క పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. దీనికి కావలసింది పెద్దగా ఏమీ లేదండి, నువ్వులు కావాలి. నువ్వులు ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివ్ని తీసేయటానికి అలాగే ఇంట్లో ఉండే చెడుని దూరం చేయటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. నువ్వులతో అంటే నల్ల నువ్వులతో ఈ పరిహారం చేసుకోవాలి మనము. అది కూడా ఏంటంటే రాత్రి రహస్యంగా మాత్రమే చేయాలి, అలాంటప్పుడే ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథం తెలియజేయడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే నల్ల నువ్వులంటే చాలా భయపడిపోతూ ఉంటారండి. నల్ల నువ్వులు భయపడాల్సిన పని లేదండి, ఎందుకంటే శనివారం రోజున పరిహారం చేసుకుంటే మనం భయపడాలి. కానీ ఈ పరిహారం ఏంటంటే మంగళవారము, శుక్రవారము, ఆదివారము రాత్రి మాత్రమే మనం చేసుకోవాలి. ఈ మూడు రోజుల్లో అంటే వారంలో ఈ మూడు రోజుల్లో మన వీలుని బట్టి మనం ఈ మూడు తిథుల్లో అంటే ఈ మూడు రోజుల్లో మనం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలను మనం పొందగలుగుతాము. అలాగే కాకుండా మన తలరాత మారి చక్కగా మనం పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. మీ ఇంట్లో ఉండే అనర్థాలు తగ్గుతాయి, గొడవలు తగ్గిపోతాయి, చక్కగా ఉంటుంది, మీ జీవితం మారుతుంది. అలాగే కాకుండా మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది, మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు, అలాగే కాకుండా చాలామంది కూడా మా ఇంట్లోకి గాలి ఆవహించిందండి, మా ఇంట్లోకి చాలా వరకు కూడా చెడు వస్తుందండి అని భావించుకునే వారి ఇళ్లలో కూడా ఏది రాకుండా చక్కగా ఉండటానికి ఉపాయం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందని మనకు పురాణ గ్రంథం తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఏంటంటే మీరు తిది ఉన్నప్పుడు చేసుకోండి, మనం చెప్పిన సమయాలలో తిది ఉన్నప్పుడు చేసేసుకుంటే సరిపోతుందండి. తిది అంటూ ఏమి ఉండదండి, మంగళవారము, శుక్రవారము, అలాగే ఆదివారం చాలా అద్భుతమైన తిథులు కాబట్టి ఈ మూడు రోజుల్లో మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఈ మూడు రోజుల్లో మీరు చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేవి రావటానికి అవకాశం ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, నల్ల నువ్వులు ఏంటంటే కనుక నలుపు రంగులో ఉంటాయి కదండి, ఇవేంటంటే చెడుని తీసేయటానికి, అలాగే కాకుండా ఎలాంటి నెగిటివ్ని మన దగ్గరికి రానివ్వకుండా మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తుల్ని దూరం చేయటానికి చక్కగా అద్భుతంగా ఉపయోగపడే ఒక మనం పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి నల్లగా ఉంటాయి కదండి, నల్లగా ఉంటాయి కాబట్టి ఇవి చెడుని తీసేయడానికి మహా అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎవరైతే నల్ల నువ్వులు అంటే భయపడతారో అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోకండి. లేదు మేము చేసుకోగలుగుతామనుకునే వారు చెయ్యండి, ఖచ్చితంగా అండి. ఆ తర్వాత మీరే అంటారు చక్కగా చెప్పారండి, బాగా ఉపయోగపడిందని అంటారు, అంత మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఇక అలాగే కాకుండా మనకు ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే రాగి ప్లేట్ కానీ లేదంటే ప్రమిద కానీ కావాలి. ఈ రెండిట్లలో మీరు ఏదైనా సరే తీసుకోండి, మట్టి ప్రమిద లేదంటే రాగి ప్లేట్ని తీసుకోండి. తీసేసుకుని ఆవనూనెను కూడా తీసేసుకొని ఈ పరిహారం రాత్రికి పడుకునేటప్పుడు అతి రహస్యంగా చెయ్యండి. అది కూడా ఎలా చేసుకోవాలంటే కనుక ఇక మనం తిన్నాము పడుకుంటాము అనే సమయంలో ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. అప్పుడు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. మీ ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది, కష్టాలు తీరిపోతాయి, అలాగే కాకుండా అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రావటానికి, చక్కగా ఉండటానికి, మీ పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా చక్కగా వారి జీవితం కూడా మారటానికి, మీ ఇంట్లో ఎలాంటి నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది సిద్ధిస్తుందన్నమాట.
ఇక మనమేంటంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఇది మగవారు కూడా చేయొచ్చు. కానీ ఇంట్లో పెద్దవారు చేసుకుంటే చాలా చక్కటి అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మీరు మట్టి ప్రమిదను కానీ లేదంటే రాగి ప్లేట్ కానీ తీసుకోండి. మట్టి ప్రమిద కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రాగి ప్లేట్ ఏంటంటే రాబడిని తెచ్చి పెడుతుంది, కాబట్టి ఏదైనా సరే మీరు తీసేసుకోవచ్చు. రాగి ప్లేట్ లేకపోతే రాగి బౌల్ ఉన్నా సరే తీసేసుకోవచ్చండి. ఈ రెండు లేకపోతే మట్టి ప్రమిద తీసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇదేంటంటే కనుక మనము ఈ నల్ల నువ్వులనండి కొన్ని మనం ఏంటంటే కనుక మన చేతిలో కొన్ని పట్టుకోవాలి. ఒక స్పూన్ అనే నువ్వులను మన చేతిలో పట్టేసుకొని సంకల్పం చెప్పుకోవాలి. మన ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాటి నుంచి మేము బయటపడాలనుకుంటున్నాము. ఆ సమస్యలు అనేవి ఎలాగైనా సరే తీరాలి అనేసి మీరు చక్కగా సంకల్పం అనేది చెప్పుకోండి. ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ప్రమిద కానీ లేదంటే ప్లేట్లో రాగి ప్లేట్లో కానీ వేసేసి అనంతరం ఏంటంటే ఆ నువ్వులు మునిగేలాగా మనం ఆవాల నూనెను పోసేయాలి. పోసేసి దాన్ని చేతిలో పట్టేసుకుని చక్కగా మీ వంటగదిలో తీసుకెళ్లి ఎవరూ చూడని ప్రదేశం, ఎవరికీ తెలియని ప్రదేశం అంటూ ఉంటుంది కదండి, వంటగదిలో రహస్యంగా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఈ రోజు అంటే రాత్రికి మనం పెట్టుకున్నాం కదా, తెల్లవారులు అలాగే ఉంచండి. అంటే రాత్రంతా అలాగే ఉంచాలి దాన్ని. నైట్ అంతా అలాగే ఉంచిన తర్వాత మరుసటి రోజు మనం లేస్తాం కదా, లేచిన తర్వాత ఏంటంటే ముందుగా అండి ఆ రాగి ప్లేట్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకోండి. తీసేసుకొని దాన్ని తీసుకెళ్ళి మనకు ఎవరు తొక్కని ప్రదేశం కానీ లేదంటే ఎక్కడైనా కాలువలు ఉంటాయి కదా, లేదంటే మనకు సింకు మన ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా సరే మనకు ఉండే కాలువల దగ్గర కానీ ఎవరు తొక్కని ప్రదేశం కానీ మన ఇంటి నుంచి కాస్త దూరం ఆ ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ పోసేసి ఆ ప్రమిదను అక్కడే చక్కగా శుభ్రపరిచేసుకొని రండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా అండి వారం రోజుల్లో మీ ఇంట్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, ఏదో ఒక రకంగా మార్పుని మీరే గమనిస్తారు. అంత చక్కటి అద్భుతమైన మార్పుని మీరు చూడగలుగుతారని మనకు ఈ పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. ఇది మనకు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పడం జరిగిందండి. ఏంటంటే సిద్ధశాస్త్రంలో ఇది సిద్ధింపబడ్డ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఏంటంటే కనుక మీరు రాత్రిపూట ఎవరికి చెప్పకుండా చేసుకోండి. కొన్ని పరిహారాలు ఏంటంటే చెప్పి చేసుకోవటం వల్ల ఫలితం అనేది రాదని ఈ పరిహార మనకు ఈ శాస్త్రంలో పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. అందుకే మీరేంటంటే చెప్పకుండా చేసుకోండి. నల్ల నువ్వుల వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి, అది ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహార పరంగా కూడా అంతే మేలు చేస్తాయి. ఎందుకు మన వంటగదిలోనే పెట్టుకోవాలని మీకు సందేహం రావచ్చు. మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, వారు వీరు పెట్టే దిష్టి, అలాగే కాకుండా మనమంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగాలు కానీ ఇవన్నీ కూడా మన వంటగదిలో ఎక్కువగా నెగిటివ్ అనేది ఆవహిస్తుందన్నమాట. ఎక్కువగా మన వంటగదిలోనే మన ఇంట్లోకి నెగిటివ్ అనేది రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా నెగిటివ్ని చక్కగా లాగేసుకునే ఒక అద్భుతమైన ఉపాయం అని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా నెగిటివ్నే కాదండి, నకారాత్మక శక్తుల్ని దూరం చేస్తాయి, గాలిని దూరం చేస్తాయి, చెడు ఏదైనా ఉంటే తొలగిస్తాయి, అలాగే వచ్చేసి అన్నిటిని కూడా చక్కగా తీసేయడానికి అద్భుతంగా ఉపయోగపడే ఈ ఒక పరిహారాన్ని మనం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. వారంలో మీరు రెండు రోజులు మంగళవారం శుక్రవారం చేసుకున్న, ఆదివారం శుక్రవారం చేసిన, అలాగే వచ్చేసి లేదంటే శుక్రవారం సోమవారం చేసుకున్న, మంగళవారం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. వారం రోజులు చేస్తే చాలు, ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరే చేసుకుంటారు, అంత అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. అలాగే కాకుండా మీరేంటంటే కనుక ఈ యొక్క పరిహారం అనేది చక్కగా పాటించుకోండి. ఇలా పాటించుకోవడం వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఇక దానికి తోడు ఏంటంటే మీరు ఈ ప్రమిదను కడిగేసిన తర్వాత ప్లేట్ని కానీ ప్రమిదను కానీ మళ్ళీ మీరు దాన్నే వాడుకోవచ్చండి. కొత్తది అవసరం లేదన్నమాట. మన ఇంట్లో నువ్వులు ఉంటాయి కాబట్టి ఆవ నూనె కూడా ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉంటుంది. ఆవ నూనె ఈ మనము నల్ల నువ్వులను తీసేసుకుని పరిహారం చేసుకోవాలి. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. నమ్మి చేసుకోండి, అద్భుతమైన ఫలితం వస్తుందండి మీకు.